పెద్దపల్లి జిల్లాలో రంగు రంగుల రాఖీలు రెడీ అయ్యాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటి రాఖీల తయారీ కేంద్రంలో మహిళలు చేసిన రాఖీలు అన్ని జిల్లాలలో సందడి చేయనున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో పట్టణానికి చెందిన మహిళలకు చేతినిండా పని దొరికింది. యువతను ఆకర్షించే విధంగా రాఖీలు తయారు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ తయారీ కేంద్రంలో సుమారు 35,000 రకాల రాఖీలు ఉన్నాయి. తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి తీసుకెళ్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ లేని రాఖీలు తయారీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ ఏర్పాటు చేసి కలర్ఫుల్ రాఖీలను తయారు చేస్తున్నారు. గతంలో కంటే ఈ ఏడాది 30 నుంచి 35,000 రకాల వరకు రాఖీలను తయారు చేస్తారు. పట్టణంలోని సుమారు 200 మహిళల వరకు ఈ రాఖీలు తయారీలో నిమగ్నమయ్యారు. రకరకాలుగా వెరైటీ డిజైన్లతో తయారు చేస్తుండటంతో పలు రాష్ట్రాల నుండి వ్యాపారులు వచ్చి ఈ రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రకరకాలుగా రాఖీలను తయారు చేస్తారు. ఇందులో ముఖ్యంగా కొత్త కొత్త నమూనాలతో తయారు చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. మహిళలకు సామాన్యంగా పనులుంటే పంట పొలాలు లేదా బీడీల తయారీకి మక్కువ చూపుతూ ఉంటారు. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు కావడంతో మహిళలు ఆసక్తిగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. రాఖీల తయారీలో యువతను ఆకర్షించే విధంగా కొత్త కొత్త డిజైన్లు పూర్తిగా చేతి ద్వారానే తయారు చేస్తుండటంతో వారికి చేతి నిండా ఉపాధి దొరికింది. ఎస్ఆర్ఆర్ యాజమాన్యులు సైతం మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీ తయారీ కేంద్రం ఉండటంతో ఇక్కడి నుండే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు రాఖీలను సరఫరా చేయటం విశేషం. దీంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి తయారీ కేంద్రం కావటంతో దేశవ్యాప్తంగా ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రంతో పాటు పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడ తయారు చేస్తున్న రాఖీలు రూపాయి నుండి 2,000 వరకు లభ్యమవుతున్నాయి. ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు 30 సంవత్సరాలు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఇక్కడ అమ్మేది. అయితే కలకత్తాకు పోతే ఒక ఐటెం దొరికేది, బాంబే పోతే ఐటెం దొరికేది, రాజ్కోట్ పోతే ఐటెం దొరికేది, అహ్మదాబాద్ పోతే ఒక ఐటెం దొరికేది. అంటే ఒక వ్యాపారస్తుడు ఒక 6 రాష్ట్రాలకు వెళ్లి ఈ రాఖీలు తెచ్చుకునే పరిస్థితి అనేది ఉండేది. అయితే మేమేంటి అంటే ఈ 6 రాష్ట్రాలలో ఏ రాఖీ అయితే తయారైతుందో అన్ని రకాల రాఖీలు అనేది ఇక్కడ తెలంగాణలోని పెద్దపల్లి నియోజకవర్గంలోని మొట్టమొదటిగా 100 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చాము. ఈరోజు దాదాపు 2,000 నుండి 2,500 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వాళ్ళు రోజు కూడా ఇంట్లో వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళు ఈ పని చేయడం జరుగుతుంది. అంటే బీడీ అనేది తయారు చేసినప్పుడు వాళ్లకు దగ్గు దమ్ము అనేది ఉంటుంది. ఈ రాఖీకి వాళ్ల ఇంట్లో వాళ్ల ఇంటి పనులు చేసుకుంటూ ఈ రాఖీ అనేది తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఈ రా మెటీరియల్ అనేది మీకు ఇస్తాము. ఇక్కడ ఉచిత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ రా మెటీరియల్ తోటి రాఖీ తయారు చేసి మీ మీ ప్రాంతాలలో మీరు సేల్ చేసుకోవచ్చు. లేదైనా మీరు ఇక్కడికి మాకు తెచ్చిచ్చినా గానీ మీకు ఎండిగానే తీసుకోవడము అనేది జరుగుతుంది. ఇప్పుడు 2,500 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అంటే 10,000 మంది పైన అంటే వచ్చే సంవత్సరం వరకు ఉపాధి పొందాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మాకు ఇంతకుముందు 6 రాష్ట్రాల వాళ్ళు మా దగ్గరికి వచ్చేది తెలంగాణ మహిళల రాఖీ చాలా బాగుంది అని చెప్పి, ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రము నుండి అంటే మాకు స్పందన అనేది లభించింది. ప్రతి స్టేట్ నుంచి కూడా ఈ తెలంగాణ మహిళలు తయారు చేస్తున్నటువంటి రాఖీకి మంచి ఆదరణ ఉంది. కనుక మీరు ఇట్టి అవకాశాన్ని అంటే ఇండియాలో ఎక్కడ కూడా 25,000 స్క్వేర్ ఫీట్ లో మెగా రాఖీ తయారీ షోరూమ్ అనేది
ఏర్పాటు మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి సేవా దృక్పథంతో నమ్మకము అనేదే మా పెట్టుబడి దీని మేము ఓన్లీ పేరు కొరకు మాత్రమే ఎస్ఆర్ఆర్ రాగి తయారీ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంత తక్కువ రేటుకు మీరు వచ్చి మీరు నిరూపించుకోవాలా ఏది ఇంత తక్కువ రేటుకు ఇంత మంచి రాగి అనేది ఇండియాలో ఎక్కడ దొరకట్లేదు అని మీరు చెప్పడం మాకు సంతోషం మీరు రండి చూడండి నిరూపించుకోండి।